नमस्कार। आपदाम अपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। हनुमानञ्जनासूनो वायुपुत्रो महाबलः रामेष्ठ फल्गुणसखः पिंगाक्षो अमितविक्रमः उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पः द्वादशीतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठेन्नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत् तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत् तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत् श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै। नमोस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः तदुन्नसं पाण्डुरदन्तमव्रणं शुचिस्मितं पद्मपलाशलोचनं द्रक्ष्येतदार्यावदनं कदान्वहं प्रसन्नताराधिपतुल्यदर्शनं कूयन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वंदे वाल्मीकिकोकिलं सर्ववेदार्थतत्त्वज्ञं वेदार्थप्रतिपादकं पुराणसारसर्वज्ञं कृष्णं वंदे जगद्गुरुं। ओम अस्मद्गुरुभ्यो नमः। ఈ విధంగా హనుమంతుడు రావణుని యొక్క అంతఃపుర భవనాలు అన్నీ కూడా అన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటివన్నీ కూడా ఆయన మొత్తం అన్నీ వెతికాడు. వెతికిన తర్వాత ఎక్కడ సీత కనబడలేదు, అందరూ కనిపించారు. అంటే ఆయన నిరంతరం ఆయన ధ్యానం సీతయందు ఉండడం అనేటువంటిది ఉంది, చెదిరిపోలేదు. కానీ భౌతికమైనటువంటి రూపంలో సీత కనిపించడం అనేటువంటిది అది సిద్ధించాలి, అది ఆయన దర్శనం చేయాలి. ఆ దర్శనాన్ని
మిగిలినటువంటి వానరులకి వాళ్ళందరికీ కూడా తెలియజేయాలి. వాళ్ళకి కూడా ఆ దర్శనం యొక్క అనుభూతి వాళ్ళకి పంచాలి. తర్వాత తాను చూసి వచ్చా అనేటువంటిది ముఖ్యంగా రాముడికి తెలియజేయాలి. సుగ్రీవుడికిను లక్ష్మణుడికిను ఇంత పని ఉంది. అందువలన తప్పకుండా లంకలో ఉన్నదనేటువంటిది నిశ్చయం. ఎందుకంటే సంపాద చెప్పాడు కదా, ఇంక జస్ట్ బయలుదేరే ముందే చెప్పాడు, ఇంక సముద్ర లంఘనానికి ముందే కదా చెప్పాడు. పైగా అది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే సంపాది కొడుకు చూశాడు ఆ సముద్రం నుంచి రావణుడు తీసుకెళ్తూ ఉండడం, ఆవిడ గట్టిగా ఆర్తనాదం చేయడం, ఇవన్నీ చూశాడు. అది చూసి సంపాదికి చెప్పాడు, సంపాదికి కూడా తెలుసు. ఇవన్నీ వీటన్నిటి వల్ల సీతాదేవి లంకలో ఉన్నదనేటువంటి నిశ్చయమే. కానీ ఎక్కడా కనబడలేదు, అంత వెతికేమో అని చూస్తున్నాడు. పాపం సీతాదేవి ఆవిడ్ని వెతకడం కోసం అక్కడ ఉన్నటువంటి అన్ని పరిస్థితులని కూడా ఆయన సహించాడు. ఎందుకంటే ఆవిడ్ని వెతకాలనేటువంటిది ఆయన ఎక్కడా వదిలిపెట్టకుండా వెతకాలనేటువంటి దీక్షలో దీక్షతో పాటు అనమాట. తాసాం నిద్రావసత్వాచ్యమదనేన విమూర్ఛితాం పద్మినీనాం ప్రసుప్తానాం రూపమాసీత్ యథైవః. వాళ్ళు ఉన్నటువంటి అక్కడ స్త్రీలందరూ కూడా నిద్రలో ఉన్నారు. వాళ్ళు మదనైన విమూర్ఛితం, వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆ కమలములు ములాగా ఉన్నటువంటి వాళ్ళు అటువంటి అందరూ కూడా అలాగే ఉన్నారు వాళ్ళు. ఏవం సర్వమశేషేణ రావణాంతఃపురం కపి రదర్శ సమహాతేజ నదర్శ జానకీం. ఆయన మహాతేజస్వంతుడైనటువంటి వాడు హనుమంతుడు. అందువలన ఆయన రావణంతఃపురం అంతా కూడా అశేషేణ నిశేషంగా ఏమి వదిలిపెట్టకుండా మొత్తం అంతా కూడా దదర్శ చూశాడు. ఆయన అవన్నీ చూశాడు కానీ నా దదర్శ జానకీం, సీతామ్మవారిని మాత్రం ఎక్కడా చూడలేదు. నిరీక్షమాణశ్చతస్థా స్త్రియ సమహాకపి జగామ మహతీం శంకాం ధర్మసాధ్వస శంకిత. ఇప్పుడు హనుమంతుడికి ఒక రకమైనటువంటిది తాను చేస్తున్నటువంటి పని. ఇప్పుడు మనం ఏంటంటే ఎక్కడైనా సరే మనం ఒక పనిలో వెళ్ళిన తర్వాత కొంత మళ్ళీ మనం చేస్తున్నటువంటిది సరైనదా కాదా అనేటువంటి మధ్య మధ్యలో కొంచెం చూసుకోవడం అనేటువంటిది ఉంటుందన్నమాట. అందువలన ఆయన తతస్థా స్త్రియ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ స్త్రీలు, పైగా వాళ్ళు నిద్రావస్థలో ఉన్నటువంటి వాళ్ళు, మదనావస్థలో ఉన్నటువంటి వాళ్ళు, అనేకమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి స్త్రీలు, వాళ్ళందరినీ నిరీక్షమాణ, వాళ్ళందరినీ కూడా దగ్గరగా చూశాడు ఆయన. అప్పుడు ఆయనకి ఏమనిపించిందంటే ధర్మసాధ్వస శంకిత జగామ మహతీం శంకాం, ఒక చాలా పెద్ద శంక కలిగింది మనసులో. ఏ విషయంలో? ధర్మం విషయంలో శంక కలిగింది. ఏమిటా శంక అంటే, పరదారావరోధస్య ప్రసుప్తస్య నిరీక్షణం ఇదం ఖలు మమ ఆర్త్యర్థం ధర్మలోపం కరిష్యతి. మామూలుగా ఎప్పుడు కూడా ఇతర స్త్రీలు వాళ్ళ అంతఃపురంలో వాళ్ళ లోపల ఉండి వాళ్ళు ఎలా పడుకున్నా నిద్రపోతున్నప్పుడు వాళ్ళని చూడడం అనేటువంటి ధర్మమేనా అసలు? వరదారావరోధస్య ప్రసుప్తస్య, నిద్రపోతున్నారు వాళ్ళు, వాళ్ళకి తెలియదు ఈయన చూస్తున్నాడని కూడా తెలియదు, నిద్రపోతున్నారు వాళ్ళు. అలా ఉన్నటువంటి వాళ్ళని వెళ్ళి ఈ క్షణం చూడడం అనేటువంటిది, వాళ్ళందరూ పరదారా ఇతర స్త్రీలందరూ వాళ్ళందరూ కూడాను, అంటే వాళ్ళందరి యందు అమ్మవారి స్వరూపాన్ని దర్శించాడు, అది హయ్యర్ దీంట్లో. కానీ ఫిజికల్గా భౌతికంగా వాళ్ళందరూ కూడా ఇతర స్త్రీలు, మరి వాళ్ళు నిద్రిస్తున్నారు, వాళ్ళకి తెలియదు ఈయన వస్తున్నట్టు. ఎవరన్నా స్త్రీలు నిద్రిస్తున్నప్పుడు వాళ్ళు వేరే వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళని తొందరగా
వాళ్ళు పరిచయం లేని వాళ్ళు లేకపోతే అది ఉన్నటువంటి వాళ్ళు ఉంటే అలా నిద్రిస్తారు, చేయలేరు కదా. వాళ్ళు తెలియదు కాబట్టి వాళ్ళు అలా నిద్రిస్తున్నారు, వాళ్ళు అసలు తెలిసే స్థితిలో లేరు కాబట్టి అలా ఉన్నారు. కానీ అలా ఉన్న వాళ్ళని మమ అత్యర్థం ధర్మలోపం ఖలు, ధర్మం వ్యతిరేకమైనటువంటి ధర్మలోపం అంటే ధర్మ విరుద్ధమైనటువంటి పని కదా నేను చేస్తుంది, నాకు దానివల్ల వచ్చేటువంటి దోషం ఉందే, భయంకరమైనటువంటి దోషం అవుతుంది మామూలుగా అయితే, చాలా తప్పు కదా. అలాంటిది నేను చేసింది పని, ఇంత వేల మంది స్త్రీలు వాళ్ళందరూ నిద్రపోతున్నారు, వాళ్ళు తెలిసే స్థితిలో లేరు, వాళ్ళందరినీ నేను వెళ్ళి రకరకాల స్థితిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ చూడడం అనేటువంటిది అది ధర్మం విరుద్ధమైనటువంటిది కదా. నహిమే పరదారాణం దృష్టిర్విషయవర్తిని అయం చాత్రమయా దృష్ట పరదార పరిగ్రహ. నేను ఎప్పుడు కూడా పరస్త్రీలు వాళ్ళని అలా వెళ్ళడం చూడడం అనేటువంటిది ఎప్పుడూ చేయలేదు నేను, ఇంతకుముందు ఎప్పుడు కూడాను. నహిమే పరదారాణం దృష్టి విషయవర్తిని, వాళ్ళు ఇతర స్త్రీలను చూడడం కానీ వాళ్ళేందు ఏ రకమైనటువంటి భావన కలగడం కానీ నాకు ఎప్పుడు కలగలేదు కదా. అయం చ అత్ర మయా దృష్ట పరదార పరిగ్రహ. ఇక్కడికి వచ్చినటువంటి నాకు ఇక్కడ ఈ ఇతర స్త్రీలు వాళ్ళని అయితే ఇక్కడ ఏమిటంటే ఇక్కడ రావణుడు ఇతర స్త్రీలందరినీ ఎత్తుకొచ్చాడు, వాడు పట్టుకొచ్చి అక్కడ పెట్టాడు, చాలామందిని బలాత్కారంగా ఎత్తుకొచ్చాడు అక్కడ పెట్టాడు. పరదార అయినటువంటి వాడు, వాడికి అసలు ఇలాంటి దోషం గీసం వాడికి అసలు ఏం వాడి డిక్షనరీలు లేవు. రావణ అసలుకి రాక్షసులందరూ అలాంటి వాళ్ళే, ఆ రాక్షసులందరూ మరి ఏమిటి వాళ్ళు చేసే పని, మాంసభక్షణం, మదిరాపానం, స్త్రీలని అసలు వేరే మామూలు దృష్టి అనేటువంటిది లేకుండా కామదృష్టితో చూడడం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని ఎత్తుకురావడం, బలాత్కారం చేయడం, ఆ రాక్షసులందరూ మరి వాడి రాక్షస లక్షణమేది. అందుకని రావణాసుడికైతే వాడికి అరే మనం వీళ్ళందరూ తీసుకొచ్చాం అనుకునేటువంటిది లేదు. కానీ పాపం హనుమంతుడు నేను ఎప్పుడూ అసలు ఇతర స్త్రీలనే చూడడం అనేటువంటిది అవసరమే రాలేదు, అసలు అలాంటి తలంపే లేదు. అలాంటిది ఇక్కడ ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టినటువంటి వాళ్ళందరినీ కూడాను పరదార పరిగ్రహ, ఇతర స్త్రీలందరినీ కూడా వాళ్ళందరినీ ఇలా చూడడం అనేటువంటిది ఉందే, ఇది ధర్మలోపమైనటువంటిది కదా. మరి ఇప్పుడు రావణుడికి శిక్ష పడబోతుంది అసలు అందుకు, మరి మనం వీళ్ళందరినీ చూసాం ఇది దోషమా అనేటువంటిది ఒకసారి అనిపించింది ఆయనకి. తస్య ప్రాదుర్భూత్ చింత పునరన్యామనస్విన నిశ్చిత ఏకాంత చిత్తస్య కార్య నిశ్చయదర్శిని. అయితే ఒక నిమిషంలో అనిపించింది, అనిపించిన తర్వాత వెంటనే మళ్ళీ తస్య మనస్విన అంటే మనస్సు తన యొక్క వశంలో ఉన్నటువంటి వాడు, ఆయన మనస్సు ఇంద్రియాలు ఇవన్నీ తన యొక్క వశంలో ఉన్నటువంటి వాడు కాబట్టి ఏమనిపించారంటే పునః అన్యాచింత ప్రాదుర్భూత్. తర్వాత వెంటనే మళ్ళీ వేరే ఆలోచన వచ్చింది, ఏమనంటే నిశ్చిత ఏకాంత చిత్తస్య కార్య నిశ్చయదర్శిని. నేనేం వాళ్ళని వెళ్ళి వాళ్ళు వేరే స్త్రీలందరూ ఎలా ఉన్నారు, వాళ్ళందరూ ఎట్లా ఉంటారు, వాళ్ళు అసలు ఎలా పడుకున్నప్పుడు ఎలా ఉండి నిద్రపోతే ఎలా ఉంటారు నేను చూడటం కోసం రాలేదు కదా, ఆ మనసులో అదేం లేదు కదా. ఏకాంత చిత్తస్య అసలు నా చిత్తమే ఏకాంతమైనటువంటి చిత్తం. ఇది ఏకాంత చిత్తం ఏమిటండి అంటే అందులో రాముడు తప్ప ఇంకెవరు లేనటువంటిది, చిత్తం అంతా కూడా రాముడికి ఇచ్చేశాడు, చిత్తం అంతా కూడా నిరోధింపబడింది, చిత్తవృత్తి నిరోధం కలిగింది ఆయనకి. అంటే పూర్తిగా ఆయన యోగస్థితిలో ఉన్నాడు, యోగ చిత్తవృత్తి నిరోధ అని కదా. ఈయన చిత్తవృత్తి అంతా కూడా నిరోధింపబడింది.
అందులో ఉన్నటువంటిదంతా రాముడు, సీతారాములు. వాళ్ళిద్దరు కూడా అభిన్నమైనటువంటి వాళ్ళు కాబట్టి సీతారాముని యొక్క ఇదే ఉంది. అందువల్ల అత్ర నిశ్చిత ఏకాంత చిత్తస్య కార్య నిశ్చయ దర్శిని. ఏమిటంటే నా కర్తవ్యం కోసం వాళ్ళందరినీ కూడా చూడడం జరిగింది తప్ప వేరే రకమైనటువంటి ఉద్దేశంలో వాళ్ళందరినీ చూడడం జరగలేదు. సీతామ్మవారిని వెతకడం తన కర్తవ్యం, తను ఆజ్ఞాపించి పంపించాడు సుగ్రీవుడు, అది రాముని యొక్క పని. ఆవిడని వెతకాలి, ఆవిడ రావణాసురుడు ఎత్తుకొచ్చాడు, మరి ఆయన అంతఃపురంలో ఉంచి ఉండొచ్చు. అందుకని అందులో పైగా వాళ్ళందరిలో ఎవరైనా స్త్రీలు వాళ్ళందరూ మధ్యలో ఎక్కడైనా సీతను పెట్టి ఉండొచ్చు. అందువల్ల కార్యనిశ్చయదర్శిని, ఆ లక్ష్యం నా యందు నిశ్చితమైనటువంటి ఒక లక్ష్యంతో పైగా ఏకాంత చిత్తంతో చంచలమైనటువంటి చిత్తం లేదు స్నేహికి, మనస్సు చరించలేదు ఏమాత్రం. అందుకని ఆ దీని మీద వచ్చాను కాబట్టి కామందృష్టామయ సర్వ విశ్వస్త రావణ స్త్రియ నతు మే మనసా కించిత్ వైకృత్యం ఉపపద్యతే. రావణాసురు యొక్క స్త్రీలందరూ కూడా మయా దృష్ట, వాళ్ళందరూ కూడా నేను చూడడం జరిగింది, నా చేత చూడబడ్డారు వాళ్ళంటే నేను చూడడం జరిగింది. సర్వ వాళ్ళందరూ కూడా, సర్వ విశ్వస్త రావణ స్త్రియ వాళ్ళందరూ కూడా, వాళ్ళు కామావస్థలో ఉన్నారు, ఏ రకమైన అందరినీ చూడడం జరిగింది. కానీ మే మనస, నా మనసు యందు కించిద్ వైకృత్యం నా ఉపపద్యతే, కొంచెం వికారం కూడా ఏమాత్రం కలగలేదు అని స్పష్టంగా, అంత స్పష్టంగా ఉన్నాడనమాట. అవన్నీ చూశాడు, అవన్నీ చూశాడు, కానీ ఆయన మనస్సులో ఏమాత్రం వికారం అనేటువంటిది దానివల్ల కలగలే, ఎందుకంటే చిత్తవృత్తి నిరుద్ధమైంది, అందుకని కలగలేదు. మనోహి హేతు సర్వేషామింద్రియాణం ప్రవర్తతే. ఐదు ఇంద్రియాలు యొక్క ప్రవర్తన అంతా కూడా అవి ఎలా పనిచేయాలనేటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుంటే మనస్సే హేతు, కారణం. మనస్సు చెప్తే తప్ప ఇంద్రియాలు వాటంతా ఎలా పనిచేయవు, మనస్సే వాటిలోంచి పనిచేసేది. అందుకనే మనకి భగవద్గీతలో కూడా 15వ అధ్యాయంలో మన షష్టాణి ఇంద్రియాణి ప్రకృతి స్థానికర్షతి అని చెప్పాడు భగవంతుడు. మనస్సే అది 6వది ఇంద్రియం, అంటే ప్రధానమైనటువంటిది మనస్సే. అది ఏం చేస్తుంది, ప్రకృతి స్థాని కర్షతి. ఇంద్రియములు అనేటువంటివి ఐదింటి ద్వారా దాని ఇంద్రియ గోచరములైనటువంటి వాడిని కర్షతి అంటే స్వీకరిస్తూ ఉంటుంది అని మనసు చేసేటువంటి పని. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు అంటే మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే. ఇంద్రియముల యొక్క ప్రవర్తనం, ఏ ఇంద్రియాలు ఎలా పనిచేయాలి అనేటువంటి దానికి హేతువు మనస్సే, అన్ని ఇంద్రియాలకు కూడా. శుభాశుభావస్థాసు తచ్చమే సువ్యవస్థితం. అందువల్ల ఆ మనస్సు, నా మనస్సు అనేటువంటిది శుభము అశుభము అయినటువంటివి వేటి అందైనా సరే నా మనస్సు తచ్చ మే సువ్యవస్థితం, నాలో చాలా ఉండవలసినటువంటి స్థితిలో స్థితం. అంటే దానంతర మనస్సు మనం చెప్పినట్టు కాకుండా దానంతట తిరిగి, మామూలుగా మనకి ఎలా ఉంటుంది చిత్తవృత్తి నిరోధం కానటువంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళకి మనస్సు కూడా మనస్సే మన కంట్రోల్ ఉండదు. అలాంటిప్పుడు ఇంద్రియాలు మన కంట్రోల్ అసలు ఉండవు. మనస్సు కంట్రోల్ లేకపోతే ఇంద్రియాలు కంట్రోల్ ఎందుకు ఉంటాయండి, ఇంద్రియాలు మనస్సు కంట్రోల్లో ఉండాలి, మనస్సు బుద్ధి కంట్రోల్లో ఉండాలి. బుద్ధి మన లోపల ఉన్నటువంటి అంతర్యామం వైపు పనిచేస్తూ ఉండాలి. అలా ఉంటే ఇబ్బంది లేదు, అప్పుడు అంతా కూడా చిత్తవృత్తి నిరోధం జరిగి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇటు నుంచి రివర్స్గా ఉంటే ఏమవుతుంది, వాటికి వశం అయిపోతాం మనం. ఈ మాస్టర్ గారు మనకి మంచి ఉదాహరణ కూడా ఇచ్చారు, 5 గుర్రాలు పంచేంద్రియాలు అంటే 5 గుర్రాలతో పోల్చారు మనకి ఉపనిషత్తుల వాటిలో. మన శరీరం రథం కింద పోల్చారు, బుద్ధేమో సారథి,
మనస్సు అనేటువంటిది ఈ గుర్రాలు కట్టినటువంటి ఆ గుర్రాలు పట్టుకునేటువంటి ప్రగ్రహ అంటే గుర్రాలని పగ్గం అన్నమాట అది కళ్ళెం అంటారు దాన్ని పగ్గం అంటారు అది అప్పుడు ఈ సారథి అనేటువంటి వాడు ఈ బుద్ధి అనేటువంటి వాడు ఉన్నాడే ఆ బుద్ధి అనేటువంటి వాడు ఆ సారథి కనుక పూర్తిగా సరైనటువంటి పద్ధతిలో ఉంటే అప్పుడు ఏమవుతుంది ఈ పట్టుకున్నటువంటి కళ్ళెం ఆయన యొక్క వశంలో ఉంటుంది అప్పుడు ఏం చెప్పినట్టు గుర్రాలు నడుస్తాయి నడిస్తే అప్పుడు మనం ఎక్కడికి చేరాలో అక్కడ చేరతాం అలా లేకపోతే ఏమవుతుంది ఈ గుర్రాలు ఐదు గుర్రాలు ఐదు వైపుకి లాగాయనుకోండి వాటికి కంటికి అటు గడ్డి కనిపించి అటు గుడి కనిపించి అటు ఐదు ఐదు వైపు లాగితే ఏమవుతుంది ఎక్కడికి వెళ్తుంది ఏట్లోకి వెళ్తుంది రథం కాస్త అటు జీవితం అలా అయిపోతుంది అందుకని ఐ ఇక్కడ ఏం చెప్పంటే నా మనస్సు ఉందే సువ్యవస్థితం ఏదేనియందు శుభ అశుభ అవస్థాసు అందుకని మళ్ళీ 12వ అధ్యాయంలో చెప్పాడు శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ ఎస్ సమే ప్రియ అన్నాడు సజమే ప్రియ అన్నాడు అందువల్ల శుభాశుభము శుభము అశుభము అనేటువంటి అవస్థాసు ఆ పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో అయినా సరే నా మనస్సు సువ్యవస్థితం అందువల్ల నా అన్యత్ర హి మయా శక్య వైదేహి పరిమార్గితం స్త్రియో హి స్త్రీషు దృశ్యంతే సదా సంపరిమర్గణే మరి ఈ స్త్రీలలో ఎందుకు వెతికావో అంటే అన్యత్ర నశక్య వైదేహి ఆవిడే స్త్రీ కదా ఆవిడ తీసుకొచ్చి ఇంతమంది స్త్రీలను కూడా స్త్రీల మధ్యలో పెడతారు అందుకని వెతకాల్సింది స్త్రీల మధ్యలో వెతకాలి కానీ అలా కాకుండా మిగతా పురుషులందరూ ఎక్కడందరూ ఆ మధ్యలో ఆవిడ ఎందుకు ఉంటుంది అసలు అలా పెట్టాడు కదా వాడు ఎత్తుకొచ్చిన వాడు తాను ఆమెను మోహించి ఎత్తుకొచ్చాడు అందుకని తన స్త్రీలతో వాడు పెడతాడు కానీ వాడు మిగిలినటువంటి రాక్షసులు పురుషుల దగ్గర పెడతాడు ఆవిడని పెట్టడుగా అందుకని మరి వెతకాలంటే స్త్రీల్లోనే వెతకాలి కదా మరి అందుకని అది చెప్తున్నాడు అనమాట స్త్రీయో హి స్త్రీషు దృశ్యంతే సదా సంపరిమార్గణే పరిమార్గణం అంటే వెతకడం సదా ఎప్పుడూ కూడా ఆ వెతకడం అనేటువంటి దాన్ని మనకి ఆమె స్త్రీ కాబట్టి స్త్రీలున్న చోట వెతకాలి కాబట్టి ఇక్కడ వెతకడం అనేటువంటిది జరిగింది అందువలన వాళ్ళందరినీ కూడా నేను చూడడం జరిగింది అందువలన జరిగింది కాబట్టి నా అన్యత్ర మయా శక్య వైదేహి పరిమార్గితం ఇంకెక్కడ మిగతా పోనీ అలా అని చెప్పి పోనీ మిగతా అన్ని చోట్ల వెతికాను ఎక్కడ ఆవడం కనబడలేదు ఇంక పాసిబిలిటీ అంతా ఎక్కడుంది అంతమంది స్త్రీలు అంతఃపురంలో ఉన్నటువంటి చోటే పాసిబిలిటీ ఉంది కాబట్టి నేను వెతికాను అందుకని దీంట్లో దోషం ఏమీ లేదు అని కన్ఫర్మ్ చేసుకున్నా అనమాట ఎస్య సత్వస్య సా యోనిస్తస్యాం తత్ పరిమార్గతే నశక్యం ప్రమదా నష్ట మృగీషు పరిమార్గితం ఆవిడ సత్వ అంటే ఎక్కడైతే ఇక్కడ తమాషా అయినటువంటిది ఎస్య సత్వస్య యా యోని ఎవడు ఎక్కడైతే ఎక్కడి నుంచి అయితే వాడు జన్మించడం అనేటువంటి జరుగుతుందో తస్యాం తత్ పరిమార్గతే అక్కడే వెతకడం అనేటువంటి చేయబడుతుంది అంటే ఇది కూడా ఇందులో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే లోపల మనం పరమాత్మని అంటే అమ్మవారిని కానీ వెతకడం అనేటువంటిది ఎక్కడ అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో మన జన్మ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చిందో మనం ఎలా ఎక్కడి నుంచి సృష్టింపబడ్డామో అక్కడ మనం వెతకాలి ఆ స్థానం అనేటువంటిది అగదనమాట అంతేగాని అంటే ఇక్కడ పైకి అర్థం ఏమిటంటే ఆవిడ మానవ అనేటువంటిది స్త్రీ ఆవిడ అందుకని వెతకాల్సింది ఎక్కడ మానవ స్త్రీలను చోట వెతుకుతారు కానీ జంతువులు ఉన్నటువంటి చోట అక్కడ వెతుకుతామా వెతికితే ఉపయోగం ఉంది అని బయటకు అర్థం అలా ఉన్నటువంటిది ఎందుకంటే మృగం మృగి మృగిణి అంటే ఆడ జింకలు ఆడలేళ్ళు అనమాట ఆ స్త్రీ లేళ్ళు మృగాలు అనేటువంటి చోట వెతుకుతామా అలాగా మానవ స్త్రీలను చూడ వెతకాలి అందుకని ఆవిడ మానవ స్త్రీ కాబట్టి అని మామూలు అర్థం తదిదం మార్గితం తావత్ శుద్ధేన మనసా మయా
రావణాంతఃపురం సర్వం దృశ్యతే నచ జానకి. ఇక్కడ చూడండి ఏం చెప్పాడో, తద్ అందువలన ఇదం మార్గితం తావత్ ఈ మా ఈ విధంగా నా చేత నేను వెతకడం అనేటువంటి జరిగింది. దేంతో శుద్ధేన మనసా, ప్యూర్ మైండ్తో వెతికాను, శుద్ధమైనటువంటి మనసుతో వెతికాను తప్ప వికారములతో కూడినటువంటి మనస్సు వికారాలు లేవలసి ఉంది. కానీ మనస్సే పూర్తిగా సమర్పితం అయిపోయి ఉంది. అందుకని ఈయన మనస్సు తన వశంలో పెట్టుకోలేదు. మన మనస్సు మన వశంలో పెట్టుకుందాం అనుకుంటే మన వశంలో ఉండదు, అక్కడే మనం ఇబ్బంది పడేది. యోగ సాధన అనేటువంటి దాంట్లో కూడా సాధనలో కూడా నా మనస్సు నా కంట్రోల్లో ఉండాలి అనుకుంటే అసలు ఉండదు. అదే భగవద్గీతలో కూడా చెప్పాడు అర్జునుడు, అడిగాడు నువ్వు అన్నీ చెప్పావు బాగానే ఉంది కానీ మనస్సు చంచలమైనటువంటి అయిపోతుంది, అసలు ఒక చోట నిలవట్లేదు, ఏం చేస్తాం, ధ్యానం చేసుకోవాలి, 6 గంటల ప్రేయర్లో కూర్చోవాలి, నమస్కారం కళ్ళు మూసుకుంటే ఏమవుతుంది, అన్నీ చుట్టూ ఉండే కనిపిస్తూ ఉంటాయి, ఎప్పుడు వెళ్ళడం అన్నీ అప్పుడే గుర్తొస్తాయి పడతాం, ప్రతి మనస్సు చంచలం ఎట్లాగా. అదే అడిగాడు అర్జునుడు, చంచలత్వాత్ మనస్సు చంచలం వల్ల ఏమవుతుందంటే సాధ్యమైనటువంటిది కాదు అని. అప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడు, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. ఆయన మనస్సు అనేటువంటిది దుర్నిగ్రహం, నువ్వు అలా కంట్రోల్ చేసుకోలేవు, ఎందుకని చలం దాని లక్షణమే అటు ఇటు పోవడం అనేటువంటి లక్షణం, నువ్వు దాన్ని ఎలా పట్టుకుంటావు. వాడు అర్జునుడు అన్నాడు వాయువు సుదుష్కరం అన్నాడు, వాయువుని బంధించడంలా మనస్సు ఎలా బంధిస్తాను, బంధించడం అనా పద్ధతి కాదు అని వేరే పద్ధతి ఉంది రా అబ్బాయి అని చెప్పాడు కృష్ణుడు అర్జునుడితో. అలాగే ఇక్కడ కూడా ఏమనంటే శుద్ధేన మనసా మార్గితం, శుద్ధమైనటువంటి మనస్సుతో వెతకబడుతుంది ఆవిడ. అలా అయితేనే ఆవిడ ఆవిడ కనబడుతుంది, కానీ వికారంతో కూడినటువంటి మనస్సుతో అంటే ఇక్కడ ఏమిటి, ఈయనకి ఒక రకంగా ఒక లెవెల్లో టెస్ట్ కూడా. ఇవన్నీ చూస్తున్నప్పుడు వికారం మనస్సులో ఏమైనా వికారం రేగిందంటే ఇంకా ఆవిడ దర్శనం కాదు, ఫెయిల్యూర్ అన్నమాట అది. అంటే ఆయనకి ఫెయిల్ అయ్యేటువంటిది అసలు ఆ ప్రశ్నే లేదు. కానీ మామూలుగా మనం ఆలోచిస్తే ఎంత అసలు ఎన్ని దృశ్యాలు ఎంత ఇది ఎంత అంటే ఏమిటంటే 99 వరకు కూడా ఎక్కడో అక్కడ చిన్న వికారం తగిలిపోయింది, మనస్సు అక్కడ తక్కువనే అక్కడ ఇరుక్కుపోతుంది, దానిలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇంక మొత్తం అంతా ఫినిష్, ఆయన వెతకడం అమ్మవారు వెతకడం ఆయన అయ్యవారి పని ఏమి ఉండదు, ఇక్కడ అంతా అయిపోతుంది, అక్కడతో భ్రష్ట పడిపోతాం. అందుకని ఆయన శుద్ధేన మనస మార్గితం మయ, అందువల్ల శుద్ధం ప్యూర్గా ఉన్నటువంటి మనసు, అందువల్ల ఇవేమీ ఆయన మీద ఏమీ పనిచేయలేదు. అందుకనే మనం కూడా ఎప్పుడైనా సరే పూర్తి సమర్పణ అనేటువంటిది గురువుకి లేదా భగవంతుడికి సమర్పణ అనేటువంటి సంపూర్ణంగా జరిగినట్టయితే అప్పుడు మన మనస్సు యందు మిగిలినటువంటి వికారాలు పనిచేయవు, లేదా అన్నీ అవే పనిచేస్తుంటాయి. రావణ అంతఃపురం సర్వం దృశ్యతే నచ జానకి. ఇక్కడ రావణుడి యొక్క అంతఃపురం అంతా కనబడింది, కానీ జానకి అమ్మవారి మాత్రం కనబడలేదు, ఆమె భౌతికమైనటువంటి రూపంలో అమ్మవారు కనబడలేదు. ఇక్కడ దేవగంధర్వ కన్యాశ్చ నాగకన్యాశ్చ వీర్యవాన్ అవేక్షమాణో హనుమాన్ నైవాపశ్యత జానకీం. మిగతా అందరు స్త్రీలు కనబడ్డారు, దేవదా స్త్రీల నుంచి వాడు ఎత్తుకు వచ్చిన వాడు ఉన్నారు, నాగ లోకాల నుంచి వచ్చిన వాడు ఉన్నారు, గంధర్వులు వాళ్ళందరూ ఉన్నారు, రకరకాల వాళ్ళందరినీ తీసుకొచ్చాడు, అన్ని లోకాల నుంచి అందరినీ తీసుకొచ్చి పెట్టాడు ఇక్కడ స్త్రీలందరినీ. వాళ్ళందరూ ఉన్నారు కానీ అవేక్షమాణ హనుమాన్ నైవ అపశ్యత్ జానకి, వాళ్ళందరినీ చూడమైంది కానీ జనకుడి యొక్క కూతురైనటువంటి అమ్మవారిని సీతామ్మవారిని మాత్రం చూడడం జరగలేదు. తాం అపశ్యన్ కపిస్తత్ర పశ్యంశ్చ అన్యవర స్త్రియ అపక్రమ్య తదా వీర ప్రస్థాతుం ఉపచక్రమే. ఎన్ని విధాలు చూశాడు, అన్ని వాళ్ళు పడుకునేటువంటివి చూశాడు, ఆ పక్కన ఉన్నటువంటిది ఆ పానశాలలు చూశాడు, అన్నీ చూశాడు ఒకటి రెండు అసలు ఏమీ. అందుకని తత్ర అపశ్యత్ తపిస్తత్ర పశ్యంతి అన్యావర స్త్రియ, మిగిలినటువంటి శ్రేష్టమైన స్త్రీలు అందరికంటే శ్రేష్టమైనటువంటి మందోదరిని కూడా చూశాడు, వాళ్ళందరూ కనిపించారు కానీ ఆమె కనిపించలేదు. అందుకని అప్పుడు ఏం చేశాడంటే అపక్రమ్య అక్కడి నుంచి తప్పుకుని ప్రస్థాతం ఉపచక్రమే ఇక ముందుకు వెళ్ళడానికి ప్రారంభించాడు. ఎందుకు ఇక్కడ ఉండం టైం వేస్ట్,
తెల్లారి లోపల అసలు ఆవిడ వెతకాలి. ఈ ఆలోచిస్తూ కూర్చుంటే ఏమవుతుంది, ఆవిడ కనబడలేదు అని వెతికామని. స భూయ సర్వత శ్రీమాన్ మారుతిర్ యత్నమాశ్రిత ఆపాన భూమి ముత్సృజ్య తాం విజేతం వ్రజక్రమే. అందువల్ల అక్కడ ఆ పానభూమి అదంతా పానభూమి అనమాట. వాళ్ళు ఇందాక చెప్పినటువంటి అంతా కూడా ఏంటంటే కదా, అన్ని రకరకాలైన మాంసాలు పానాలు ఇవన్నీ ఉన్నటువంటిది. అసలు అక్కడ అంతా యాస్ట్రల్, భయంకరమైనటువంటి యాస్ట్రల్ ఇది అనమాట అక్కడ అంతాను. అయితే ఆయనే ఎఫెక్ట్ అవ్వలేదు. కానీ ఎందుకు ఇక్కడ ఉండడం, ఆవిడ కనబడలేదు, నో సెన్స్ అనుకున్నాడు. బయలుదేరిపోయాడు అక్కడి నుంచి. సతస్య మధ్యే భవనస్య సంస్థితో తథా గృహాన్ చిత్రగృహాన్ దిశా గృహాన్ జగామ సీతాం ప్రతి దర్శనోత్సుకో నచైవతాం పశ్యతి చారు దర్శనాం. దశ 12 సర్గలోకి ప్రవేశించాడనమాట. అందుకని ఆ భవనం యొక్క మధ్యలో ఉండి లతాగృహములు, చిత్రమైన గృహములు, దిశాగృహములు అంటే రాత్రిపూట ఉండేటువంటి గృహాలు, అన్నీ చూశాడు. చూసి ప్రతిదర్శన ఎందు సీతాం ప్రతిదర్శన ఉత్సక సీతాదేవిని చూద్దాం అనుకుంటే ఇవన్నీ కనబడుతున్నాయి మరి, ఇవన్నీ చూశాడు మరి అయినప్పటికీ. నచైవతాం పశ్యతి చారు దర్శనం. అందువల్ల చారు దర్శనం ఎంత, ఆమె యొక్క దర్శనం అంటే ఎటువంటిది, ఎంత అద్భుతమైనటువంటి దర్శనం, జగన్మాత యొక్క దర్శనం కదా, అది తప్ప మిగతా అని కనబడితే ఎందుకు అని అక్కడి నుంచి బయలుదేరిపోయాడు. మనం కూడా ఏంటంటే మన లక్ష్యం ఏమిటో, మనం ఎక్కడైతే చేసుకోవాలో అనేటువంటి దాని అంతే మనకు ఉండాలన్నమాట. హనుమంతుడికి అదే ఉంది. ఈ మిగతావని చూసినంత మాత్రం ఇవన్నీ ఆయన మనసులో ఇవన్నీ ఇంప్రింట్స్ అని తీసుకోలేదు ఆయన. అక్కడంతే, అక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటిది. మనం రకరకాలైనటువంటి లోకంలో చూస్తూ ఉంటాం. నేను కళ్ళు మూసుకుంటాను, నువ్వు కళ్ళు మూసుకుని కనిపిస్తుంది అంతాను. నువ్వు కళ్ళు మూసుకున్నంత మాత్రాన అవన్నీ కనిపించకుండా పోతాయని కూడా అబద్ధం. ఎందుకంటే చూసేటువంటిది కన్ను కాదు, కన్ను ద్వారానే మనస్సు. వినేటువంటిది చెవి కాదు, చెవి ద్వారా మన మనస్సు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు చెవులు మూసుకుంటానన్నా, కళ్ళు మూసుకుంటానన్నా, నోరు మూసుకుంటానన్నా, ఏం చేసినా నీ మనస్సును మూయలేవు. అందుకని అది పనిచేస్తూ ఉంటుంది, ఇంకా ఎక్కువ పనిచేస్తుంది. మామూలుగా మనం చూస్తుంటే కంటి ఎదురుకుండా మనస్సు అక్కడ లేకపోతే కంటి ఎదురుకున్నాం కనబడవు. ఇప్పుడు మనం చక్కగా సుందరకాండ చెప్పుకుంటున్నాం, చుట్టుపక్కల పోవడం వస్తువులు ఉన్నాయి, ఇవన్నీ మనకు కనబడుతున్నాయా? ఎందుకు కనబడవు? మన మనస్సు దాని అంది కాబట్టి ఇవన్నీ కనబడవు. అందుకని మనస్సే అసలు ఇదంతా కూడా వ్యవహారం మొత్తం అంతా కూడా. అందుకని హనుమంతుడికి ఆ భయం లేదు. అవి ఇంప్రింట్స్, ఎందుకంటే మనకి మనస్సుకి ఏమేమి కనబడతాయో అవన్నీ లోపల ప్రింట్ అయిపోతూ ఉంటాయి. వెంటనే టక 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 ప్రింట్ అయిపోతూ ఉంటాయి, మెమరీలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇదే దరిద్రం మనకి, చాలా ఇబ్బంది అదే. ఒక వ్యక్తిని చూసినా, ఒక వస్తువుని చూసినా ఇవన్నీ వెంటనే ప్రింట్ అయిపోయి మనసు లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి, అవే లోపలంతా పేరుకుపోతూ ఉంటాయి. అదే చిత్తవృత్తి అనేటువంటి ఆ మన వాటి యొక్క ప్రవర్తన అంతా కూడా దాన్ని బట్టే ఉంటుంది. ఆయనకి పూర్తి యోగ స్థితిలో ఉన్నాడు కాబట్టి అసలు ఇవేం ప్రింట్ అవ్వు. ఆ మధ్యలో స్టాప్ అనమాట, అవి నిరోధింపబడ్డాయి. అవందరూ చూసినా కూడా అవేం ప్రింట్ అవ్వు. మనకేదో చదువుకుంటే హా ఇలా ఉన్నాయా అని మనం అనుకోవచ్చు. ఏమిటి అలా ఉన్నారా, ఏమిటి ఇలా ఉన్నారని, ఆయనకి ఎలా ఉన్నారా ఇలా ఉన్నారు, సీతమ్మ అవునా కాదా అంతే. అంతవరకు తప్ప హా పైన ఏమి దృష్టి లేదు. అసలు అందరూ ఒకటే దృష్టి, అమ్మవారి ఎవరిని చూసినా ఆయన ధ్యానం అంతా అమ్మవారి మీదే. అందుకని ఏం భయం లేదు. స చింతయామా సతతో మహాకవి ప్రియం ప్రియాం అపశ్యన్ రఘునందన స్యుతాం ధ్రువన్న సీతాం ధ్రియతే యథానమే విచిన్వతో దర్శనమే తిమైథిలి. అందువల్ల రఘునందనుడైనటువంటి రాముని యొక్క ప్రియమైనటువంటి భార్య అయినటువంటి సీత అమ్మవారు ఆమెని అపశ్యన్ చూడలేదు. అందువల్ల చింతయామాస ఆలోచిస్తున్నాడు, ఏమిటి ఎందువలన. ధ్రువన్న సీత ధ్రియతే యథానమే, నిజంగా సీత నాకు కనబడలేదంటే అసలు నిజంగా సీతను చూడడం అవుతుందా, ఆవిడ జీవించి ఉందా లేదా, ఎందుకు నేను కనబట్టలేదు జీవించి ఉంటే అని. సా రాక్షసాణం ప్రవరేణ జానకి సశీల సంరక్షణ తత్పరాసతి అనేన నూనం ప్రతి దుష్కర్మ దుష్టకర్మణ హతా భవేత్ ఆర్యపథే పరే స్థిత.
ఈ మిగిలినటువంటి స్త్రీలు ఎత్తుకు రావడానికి స్త్రీలు రా ఆవిడకంటే సీతమ్మవారి కంటే ముందు చాలామంది ఎత్తుకొచ్చాడు కదా అనేక లోకాల నుంచి అనేక శ్రేష్టమైనటువంటి స్త్రీలు కూడా ఎత్తుకొచ్చాడు బలాత్కారంగా వాళ్ళు బలాత్కారంగా వాడికి లొంగిపోయారు కానీ ఇక్కడ జానకి నిశ్చయంగా సీత మాత్రం ఆడు దుష్కర్మ పోనేటువంటి రావణాసుడికి లొంగిపోవడం అనేటువంటి జరగడం అనేటువంటి జరగదు అది మాత్రం నిశ్చయం సీతా అమ్మవారు అలా ఉన్నటువంటిది ఈ దురాచారపరుడైనటువంటి రాక్షసుడు ఉన్నాడే వాడు దొంగది ఎందుకంటే ఆవిడ సదాచారపరురాలు ఆవిడ మనకి లలిత సహస్రం కూడా చూసారా దుష్టదూర దురాచార శమని దోషవర్జిత అన్న నామాలు వస్తాయి మనకి అందుకని దురాచారాన్ని శమింపజేసేటువంటి అమ్మవారు అందుకని దురాచారం ఆడి దగ్గర ఎందుకు ఉంటుంది పాపం కొంతమంది చదివేప్పుడు దుష్టదూర దురాచారాందో తప్పన తెరవకూడదు దురాచార శమనిని పూర్తిగా తెరవాలి అక్కడ విరవకూడదు అక్కడ దుష్ట లక్షణానికి దూరంగా ఉండేటువంటిది దురాచార శమని అని అందుకని సీతామ్మవారు నిశ్చితంగా వాడికి లొంగేటువంటిది కాదు ఆవిడ వాడి వల్ల కాదు ఆ లొంగ తీయడం విరూప రూప వికృతా వివర్చసో మహానా దీర్ఘ విరూప దర్శనా సమీక్షిత రాక్షసరాజయోషితో భయాద్ వినష్ట జనకేశ్వరాత్మజ లేదా ఈ రావణుడి దగ్గర వాడి సేవ చేయాలని సేవలో ఉన్నటువంటి రాక్షస స్త్రీలు ఉన్నారు వాళ్ళందరూ ఎలా ఉంటారు భయంకరమైనటువంటి ఆకారాలతో ఉంటారు వాళ్ళు వాళ్ళందరి మధ్య చుట్టూ పెట్టేసి వాళ్ళందరి మధ్యలో ఆవిడ పెట్టాను అనుకోండి చూసి వాళ్ళని చూసి భయపడి ఆవిడ అందరు నేను ప్రాణం వదిలేసింది ఆవిడ అందువల్ల కనబట్టలేదా మనకి ఏందని ఎందువల్ల మనకి సీతాదేవి ఎంత వెతికినా కనబట్టడం లేదు అన్ని చోట్ల వెతికామే వదలకుండానో ఎందుకు కనబట్టలే అనేటువంటిది ఎందువల్ల అనేటువంటిది ఆలోచిస్తున్నాడు ఏమై ఉంటుంది సీతామ అదృష్ట్వా హ్యనవాప్య పౌరుషం విహృత్య కాలం సహవానరై స్థిరం నమేస్తి సుగ్రీవ సమీపగా గతి సుతీక్ష్ణదండో బలవాశ్చ వానర సీతాం అదృష్ట్వా నేను సీతాదేవిని చూడకుండా పంపించినటువంటి పనిని నేను సవ్యంగా పూర్తి చేయకుండా విహృత్య కాలం సహవానరై స్థిరం మరి నా కోసం అక్కడ వేచినటువంటి వాళ్ళందరూ ఉన్నారే వాళ్ళందరి దగ్గరికి ఏ రకంగా వెళ్తాను ఏమని చెప్పాలి వాళ్ళకి ఈమెను చూడకుండా వెళితే సుగ్రీవుడి దగ్గరికి ఎలా వెళ్తాం ఎందుకంటే అసలు సీతను చూడకుండా సుగ్రీవుడి దగ్గరికి వెళ్తే దండన విధిస్తాడు ఎందుకని ఆయన బలవంతుడైనటువంటి వాడు పైగా రాజు అందువల్ల తప్పనిసరిగా నిశ్చయంగా దండన విధిస్తాడు అసలైనా ఎందుకు ఇలాగ ఊరు తిరిగి వెళ్ళేటువంటిది ఉపయోగం ఏముంది దృష్టం అంతఃపురం సర్వం దృష్ట రావణ యోషిత అంతఃపురం మొత్తం వెతిగానే రావణాసుడి స్త్రీలు అందరినీ బాగా క్లోజ్గా చూశాను వాళ్ళని ఎక్కడ మిస్ అవడానికి వీలు లేకుండా చూశాను నా సీత దృశ్యతే సాధ్వి వృధా జాతో మమ శ్రమ ఇంతమంది స్త్రీల్లో ఎక్కడా కూడా ఆవిడ కనబడలేదు నా శ్రమంతా వృధా అయిపోయినట్టేనా సముద్ర లంఘనం చేసి అవన్నీ చేసి వచ్చి ఇవన్నీ చేస్తే నా పడినటువంటి శ్రమంతా కూడా ఆవిడ కనబడిపోతే వృధా అయిపోయినట్టే కదా కిం మాం వానరా సర్వే గతం వక్ష్యంతి సంగతా దత్వా తత్ర త్వయా వీర కిం కృతం తద్ వదస్వన తిరిగి వెళ్ళిన తర్వాత ఆ వానర వీళ్ళందరూ అందరూ కూడా వేచి ఉన్నారు నేను ఆమె చూసి వచ్చానటువంటి వార్త చెప్తే వినడానికి తిరిగి వెళ్ళాక వాళ్ళు ఏమంటారు ఏమన్నా చూసి వచ్చానని చెప్పకపోతే నువ్వు అరే నువ్వు వెళ్ళి ఏంట్రా చేసి వచ్చింది అని అడగరు నన్ను అంటే పుల్ల వ్యవహారం వెళ్ళి వచ్చాడు అన్నట్టుగా ఉంటుంది ఎందుకు వెళ్ళావు ఎందుకు వచ్చావు అందుకని వానర వీరులందరూ కూడా వక్ష్యంతి వాళ్ళందరూ కలిసి గత్వాదత్ర త్వయా వీర ఓ వీరుడా మహావీరుడా నువ్వు పెద్ద గొప్పగా అక్కడ వెళ్ళావు కిం కృతం నువ్వు ఏం చేసావు అక్కడ అని అన్నాను ఏం చెప్పాలి నేను
అదృష్ట్వా కిం ప్రవక్ష్యామి తామహం జనకాత్మజాం ధ్రువం ప్రాయముపాసిష్యే కాలస్య వ్యతివర్తనే. చూడకుండా ఆవిడ చూడకుండా వెళ్ళి వాళ్ళకి ఏమి చెప్పాను నేను, అబ్బాయి ఆవిడ కనబడలేదు, వెళ్ళాగానే ఆవిడ కనబడలేదండి అని ఏ మొహమేసి చెప్పాలి వాళ్ళకి. అందుకని ధ్రువం తప్పనిసరిగా ఇక ఆవిడ కనబడకపోతే మాత్రం ఇక్కడ ప్రాయముపవేశం చేసి ప్రాణాలు వదిలేస్తాగా తిరిగి వెళ్ళను అన్నాడు హనుమంతుడు. అంత దృఢమైనటువంటి నిశ్చయం తీసుకున్నాడు ఆయన. కిం వా వక్ష్యతి వృద్ధశ్చ జాంబవానం గతశ్చ సహ. జాంబవంతుడు ఏమంటాడు నన్ను, అరే నువ్వు పెద్ద మహావీరుడు అని చెప్పి నేను పంపించే నువ్వు ఇదే నన్ను చేసే పని ఏమితిగావు, ఆయన చూడకుండా వచ్చావని జాంబవంతుడు అంటాడు. పైగా మనం ఇప్పుడు నాయకుడు అంగదుడు మా టీంకి అందరికీ కూడాను. గతం పారం సముద్రస్య వానరాశ్చ సమాగతాః. సముద్రం అవతల ఒడ్డుకి వెళ్ళావు అంతగా ఏం చేసావు అని చెప్పి. అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం భూయస్తత్ర విజయ్యామి నయత్ర విజయకృత. అందుకని ఉత్సాహం కాస్త పోయి హతాశుడైపోవడం అంటే మనకి ఉన్నటువంటి ఉత్సాహం ఇంకా మనం ఏం నిర్వేదం లాంటిది మనం ఏం చేయలేం అనేటువంటి హతాశుడు అంటారన్నమాట అటువంటి వాడిని. అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం. నిర్వేదం అంటే ఉత్సాహం లేకుండా నిరుత్సాహం కలిగిపోవడం, అనిర్వేదం అంటే అలా కాకుండా ఉత్సాహం పోకుండా ఉండడం అనేటువంటిది. ఉత్సాహం అనేటువంటిది పోకుండా హతాశుడు అవ్వకుండా ఉంటే అది శ్రియో మూలం, సంపదకి మూలం అవుతుంది. మనం ఉత్సాహాన్ని వదిలిపెట్టకుండా మనం కనుక ఉంటే మనం ఏదైనా సరే ఒక మనకి ఏది సంపదలు అన్నీ వస్తే మనం అన్నీ కూడా చేయొచ్చు. అనిర్వేద పరం సుఖం, అలాగే అనిర్వేదం అంటే నిర్వేదం కలగకుండా ఉంటే సుఖం అనేటువంటిది, నిజమైనటువంటి సుఖం అనేటువంటిది మనకు కలుగుతుంది. అందుకని భూయస్తత్ర విజయ్యామి నయత్ర విజయకృత. అందుకని నేను ఇప్పుడు ఏం చేయాలి, నాకు అర్థం ఏమిటంటే ఎత్రన విజయకృత, ఇప్పటిదాకా చూసినటువంటి దాని చోట్ల ఒకవేళ లేని చూడనటువంటిది ఎక్కడైనా ఉంటే భూయ వెంటనే తత్ర విజయ్యామి వెతుకుతాను వెళ్ళి. అందుకని ఆయన చూడకపోతే ఏం జరుగుతుందో ఏమిటో కాన్సిక్వెన్సు అని చెప్పాడు ఆయన. ఆయన చూడకుండా వెళ్ళడానికి వీల్లేదు, చూడకుండా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే మాత్రం ప్రాయోపవేశం చేసి ప్రాణం వదిలేయడం తప్ప ఇంకో ఆల్టర్నేటివ్ లేదు, శరీరం వదిలేయడం తప్ప. కాబట్టి ఇంకా చూడనటువంటివి ఏదైనా ఉన్నాయా అనేటువంటి చూసుకుని అన్నీ ఇంకా వెతుకుతాం, మళ్ళీ ఇంకోసారి వెతుకుతాం, చేయాల్సింది అదే కదా. అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జంతో కర్మ యచ్చ కరోతి సహా. అంటే ఎవడైనా సరే ఏ జీవైనా సరే ఏదైనా సరే ఒక పని చేస్తే ఆ పని సఫలం అవ్వాలంటే ఏం చేయాలంటే అనిర్వేద ఉత్సాహం అనేటువంటిది వదిలేసుకోకుండా ఉంటేనే పని చేయగలడు. ఏం చేస్తావు అంత వెతికేసావు ఎంత చేసావు మనం ఇంకేం చేయలేము అనేటువంటి ఉత్సాహం వదిలేసావా, నువ్వేం నీ వల్ల ఏమీ కాదు. అందుకని ఉత్సాహం వదిలేయకూడదు. ఎందుకంటే సర్వార్థేషు ప్రవర్తక అనిర్వేద, నిర్వేదం కలగకుండా ఉండడమే అన్నిటినీ కూడా దేనైనా సరే సాధించడానికి వీలైనటువంటి విధంగా పనిచేస్తుంది. తస్మాత్ అనిర్వేదకరం యత్నం చేష్టేహం ఉత్తమం అదృష్టాంశ విజయ్యామి దేశాన్ రావణపాలితాన్. అందువలన ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే అనిర్వేదకరం యత్నం, నా యొక్క ఉత్సాహం అనేటువంటి తగ్గిపోకుండా ఉండేటువంటి ప్రయత్నం చేస్తాను, ఉత్తమమైనటువంటి ప్రయత్నం. ఏమిటా ప్రయత్నం? అదృష్టాంశ విశేష్యామి దేశాన్ని రావణ పాలితాను. రావణాసురుడి యొక్క పరిపాలన ఉన్నటువంటి ప్రదేశాలు ఇంకా నేను చూడనటువంటి ప్రదేశాలు ఏమున్నాయనేటువంటి తప్పనిసరిగా వెళ్ళి చూస్తాను, అవన్నీ కూడా వెతుకుతాను అని గట్టిగా మళ్ళీ మనస్సుని సమాధానపరుచుకున్నాడు. కొంచెం నిర్వేదం వచ్చింది పాపం, కానీ మళ్ళీ వెంటనే దాన్ని తిప్పుకున్నాడు ఆయన. ఆయన మహా ప్రజ్ఞావంతుడు, తర్వాత మహాధీమంతుడైనటువంటి మా కాబట్టి ఆయన మళ్ళీ తిప్పుకున్నాడు, లేకపోతే ఇంకేమో నీరు గారిపోయి అంటే అక్కడే అయిపోతుంది.
ఆపానశాల విచితాస్తథా పుష్పగృహాణి చ చిత్రశాలాశ్చ విచిత భూయ క్రీడాగృహాణి చ నిష్కుంఠాంతర తధ్యాశ్చ విమానాని చ సర్వశః ఇది సంజిత్య భూయోపి విచేతం ఉపజక్రమే. వాళ్ళ పానశాలలు చూశాను, పుష్పగృహాలు చూశాను, చిత్రశాలలు చూశాను, క్రీడాగృహాలు చూశాను. వాళ్ళ ఆటలు వాళ్ళందరూ క్రీడలు చేసేటువంటివి. అలాగే ఆ ఉద్యానంలో ఎక్కడ ఉన్నాయి అక్కడ చూశాను. తర్వాత పుష్ప విమానం చూశాను. ఇవన్నీ కూడా అన్నీ అంతా కూడా చూశాను. కానీ మళ్ళీ ఒకసారి చూద్దాం అని చెప్పి మళ్ళీ ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగేట ఏమో ఎక్కడైనా మనం మిస్ అయ్యి ఉండొచ్చు. మనం చూసేసాం అనుకుంటాం ఒక్కోసారి, కానీ ఎక్కడో చిన్న పొరపాటుంటే మిస్ అయిపోతాం. అందుకని సరే మళ్ళీ చూద్దాం అని చెప్పి మళ్ళీ చూశాడు. భూమి గృహశ్చైత్య గృహాన్ గృహాది గృహకానన గృహకానపి ఉత్పతన్ నిపతంశ్చాపి తిష్టన్ గచ్చన్ పునః క్వచిత్. భూమి గృహాలు, భూగృహాలు ఉంటాయి కొన్ని, పైన మనం చూసేస్తాం. కొన్ని భూగృహాలు ఉంటాయి, లోపల పైన ఎంత ఇల్లు ఉందో లోపల కూడా అంత గృహం, భూగృహాలు, రహస్యమైనటువంటి భూగృహాలు ఉంటాయి. అందుకని ఆయన ఏం చేశాడంటే లోపలికి వెళ్ళి భూగృహాల్లో కూడా వెళ్ళాడు. అక్కడ చూశాడు, మండపాలు అవి చూశాడు, దూకి దూక్కుంటూ వెళ్ళాడు, అక్కడ చూశాడు. కొన్ని చోట్ల పైకెక్కాడు, కొన్ని చోట్ల పైనుంచి కిందకి దూకాడు. ఎక్కడా కూడా ఆకుండా మొత్తం వెతికింది, అన్నీ వెతికినవి అనేటువంటివి. ఇంకా ఏమో పొరపాటున లోపలికి వెళ్ళలేదేమో అనుకుంటున్నటువంటివి చిన్న చిన్న ఇళ్లతో సహా మొత్తం వెతికేశాడు. మళ్ళీ అన్నీ అపవృణ్వంశ ద్వారాణి కపాటాన్యవఘట్టయన్ ప్రవిశన్ నిష్పతంశ్చాపి ప్రపతన్ ఉత్పతన్నివ. ద్వారాలు వేసినటువంటివి వెళ్ళి తీసేశాడు. ద్వారాలు మూసున్నా సరే ఆ ద్వారాలు తీసుకుని లోపలికి వెళ్ళాడు ఆయన. అలాగే కొన్ని కొన్ని అడ్డంగా ఉండి రాకపోతే వాటన్నిటి తీసి పక్కన పెట్టేశాడు. తలుపులు వెలుపులు రాలేదనుకోండి, పీకి పక్కన పెట్టాడు అంతే. పెట్టేసి అవన్నీ కూడా మొత్తం అన్నీ దూకుతూ చేస్తూ ఎలా వీలుంటే అలా లోపలికి వెళ్ళి మొత్తం అంతా వెతికాడు. సర్వమప్యవకాశం స విచిత్ర మహాకపి చతురంగుళమాత్రోపి నావకాశస్స విద్యతే. ఎలా వెతికాడంటే నాలుగు అంగుళాలు కూడా భూమి కూడా వదిలిపెట్టకుండా వెతికాడు. ఎంత వెతికాడంటే నాలుగు అంగుళాల చోటు కూడా వదలలేట, వెతకకుండా. చతురంగుళ మాత్రోపి నావకాశ విద్యతే. ఈయన వెతకనటువంటి నాలుగు అంగుళాల చోటు కూడా వదిలిపెట్టకుండా వెతికెట్టాల. రావణాంత పురే తస్మిన్ యం గపిర్ నజగామస. ఆ రావణుడి యొక్క అంతఃపురంలో రావణ పారితమైన దాంట్లో ఎక్కడా కూడా ఈయన వెళ్ళనటువంటి మూలం లేవు, ఒక చోటని లేదు, అన్నీ వెతికాడు. ఇంకా చూడకూడనివి చూడనివి అలాంటిది ఏం లేదు, అంత వెతికేశాడు. ప్రకారాంతర విద్యశ్చ వేదికాశ్చైత్ర సంశయా శుభ్రాశ్చ పుష్కరిణ్యశ్చ సర్వం తేన అవలోకితం. లోపలగా ఉన్నటువంటి చిన్న చిన్న సందుల్లాంటివి ఉన్నటువంటివి, అలాగే వృక్షములు పెద్ద పెద్ద చెట్లుంటే వాటి కిందన ఉన్నటువంటి వేదికలు, వాటి లోపల ఉన్నటువంటిది ఒకవేళ వాటి పెద్ద పెద్ద తరలు ఉన్నటువంటి లోపల ఉంటే అక్కడ ఎక్కడ పెట్టాడో మొత్తం వెతుకుతున్నాడు. రాక్షస్యో వివిధాకార విరూప వికృతాస్తథా దృష్టా హనుమతారత్ర నతు సా జనకాత్మజ. ఆ వెతికిన చోటల్లా వికృతమైనటువంటి వీరు బహాలినటువంటి రాక్షసులు రాక్షస్త్రీలు కనబడుతున్నారు, కానీ ఎక్కడా కూడా ఆవిడ కనబడలేదు. రూపేణ అప్రతిమాలోకే పరా విద్యాధర స్త్రియ దృష్టా హనుమతారత్ర నతు రాఘవనందిని. పోనీ రాక్షసుల కురూపునేటువంటి వాళ్ళు, వికారమైనటువంటి వాళ్ళు వాళ్లే కాకుండా చాలా మంచి ఉత్తమమైనటువంటి రూపం కలిగినటువంటి విద్యాధర స్త్రీలు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు కనిపించారు, కానీ ఆవిడ కనిపించలేదు. నాగకన్యావరారోహ పూర్ణచంద్ర నిభాననాహ దృష్ట హనుమతాదత్ర నతు సాజనకాత్మజ. అలాగే నాగకన్యలైనటువంటి వాళ్ళు వాళ్ళు చాలా దివ్యమైనటువంటి రూపాల్లో ఉంటారు, వాళ్ళు కనిపించారు కానీ ఆవిడ కనిపించలేదు.
प्रमज्ज राक्षसेन्द्रेण नागकन्या बलाधृता दृष्टा हनुमता तत्र नसा जनकनंदिनि ఆ రావణాసురుడు నాగలోకంలో ఉన్నటువంటి అందమైనటువంటి కన్యలందరినీ కూడా ఎత్తుకొచ్చేసాడు, వాళ్ళందరినీ ఇక్కడ పెట్టాడు, వాళ్ళని కూడా చూశాడు, మళ్ళీ ఎక్కడా ఆవిడ కనబడలేదు. సో అపశ్యంతా మహాబాహు పశ్యంత అన్యవర స్త్రియ విషసాద మహాబాహుర్ హనుమాన్ మరుతాత్మజ మంత వెతికాడు, అక్కడ ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి స్త్రీలను కూడా వెతికాడు, అందరినీ వెతికాడు, ఎక్కడా ఆవిడ కనబడలేదు. ఏమిటి ఉద్యోగం వానరేంద్రాణం ప్లవరం సాగరస్య చ వ్యర్థం వీక్ష్యానిల సుతశ్చింతాం పునరాగత. ఇంక దాంతో ఏమైందంటే మారుతాత్మజ అయినటువంటి ఈయనకి అరే ఆ సముద్రం దూకి సముద్ర లంఘనం చేసి నూరు యోజనాలను సముద్ర లంఘనం చేసి వచ్చినటువంటిది ఇవంతా ఉందే అవన్నీ కూడా వ్యర్థమైపోయాయి, అమ్మవారు కనబడలేదు అని బాగా మళ్ళీ నిర్వేదం వచ్చింది. మళ్ళీ బాగా మనసులో బాగా చింత వచ్చింది, దుఃఖం కూడా కలిగింది, చింత వచ్చింది. ఏమిటి ఎంత చూసినా అమ్మవారి దర్శనం కావట్లేదు అని 13వ సర్గలో ప్రవేశిస్తున్నాం. విమానాత్తు సంక్రమ్య ప్రాకారం హరియూధపః హనుమాన్ వేగవాన్ ఆసీత్ యదా విద్యుద్ఘనాంతరే. ఆయన ఏం చేశాడంటే విమానం మించి, విమానం అంటే అక్కడ అర్థం ఏరోప్లేన్ అర్థం కాదు, ఆ భవనం యొక్క పైన ఉన్నటువంటి భాగాల నుంచి ఆయన ఒకసారి చూశాడు దిగి. అక్కడ అన్నీ కూడా ఆ చూసినటువంటి వాడు ఆ చుట్టూ ఉన్నటువంటివన్నీ కూడా వెతికాడు, పైన ఉన్నటువంటివి అన్నీ కూడా వెతికాడు. ఆ ఉన్నప్పుడు ఎలా ఉన్నాడంటే మేఘాల్లో ఉన్నటువంటి విద్యుత్ లాగా ప్రకాశిస్తున్నాడు ఆయన. సంపరిక్రమ్య హనుమాన్ రావణస్య నివేశనాత్ అదృష్ట్వా జానకీం సీతాం అబ్రవీద్ వచనం కపిహి. అంత పరిక్రమ్య అంటే మళ్ళీ చుట్టూ అంత తిరిగి కలయి చూశాడు, ఎక్కడ కనబడలేదు ఆవిడ. అప్పుడు ఆయన లోపల మనసులో అనుకుంటున్నాడు, భూయిష్టం లలితాలంకారామస్య చరతా ప్రియం నహి పశ్యామి వైదేహీం సీతాం సర్వాంగ శోభనాం. ఈ రాముడు యొక్క భార్య ఆవిడ ఎంత ఆయన రాముడికి ప్రియమైనటువంటి పని చేయడం కోసం లంకని మళ్ళీ మళ్ళీ కూడా వెతికేసాను, ఒకసారి కాదు మళ్ళీ మళ్ళీ అంత వెతికానే ఎక్కడా కూడాను. కానీ ఆ అమ్మ సర్వాంగ సుందరైనటువంటి విదేహానందినటువంటి సీత ఎక్కడా కనబడలేదేమిటి. పల్లవాని తటాకాన్ని సరాంశి సరితస్తథా ఆ ఆకులతో చిగురుటాకులతో ఉన్నటువంటి చెట్లు తటాకములు సరస్సులు అంటే చిన్న చిన్న చెరువులు పెద్ద సరస్సులు తాత ఆ శలయేళ్ళలో ఉన్నటువంటి అక్కడ నద్యో నద్యో అనుపవనాస్తాస్తి దుర్గాస్తి ధరణీధరా నదులు ఉపవనాలు దుర్గములు అలాగే కొండలు లోలిత వసుధా సర్వ నపశ్యామి జానకీం. ఆ రావణాసురుడి యొక్క ద్వీపంలో ఉన్నటువంటి భూమి అంతా కూడా వెతికేశానే ఎక్కడా కనబడలేదు అమ్మవారు. ఇహ సంపాదినా సీతా రావణస్య నివేశనే ఆఖ్యాత గృధరరాజేన నచసా దృశ్యదేన కిం. సంపాతి అంత స్పష్టంగా చెప్పాడు, తర్వాత ఖచ్చితంగా చెప్పాడు ఆయన సంపాతి. రావణుడి దగ్గరే ఉంది సీత అని చెప్పి అంత చెప్పాడే, మరి ఏమిటి రావణుడి దగ్గర ఎక్కడ ఒకచోట కూడా నాలుగు అంగుళాలు కూడా వదలకుండా వెతికాడు మరి మరి ఎక్కడ అసలు ఇంకోళ్ళు ఎవరు చేయలేనటువంటి పనిది. అలా వెతికినా కూడా సంపాతి ఏమో చెప్పాడు తప్పనిసరిగా ఇక్కడ సీత అక్కడే ఉందని ఎక్కడ కనబట్టలేదు. కింతు సీతాధ వైదేహి మైథిలి జనకాత్మజ ఉపతిష్ఠేత వివస రావణేన హృతాబలాత్. ఇంకా ఏమై ఉండాలి ఆవిడ అని ఇక్కడ వైదేహి మైథిలి జనకాత్మజ అని అన్ని పదాలు ఎందుకు వాడాడుతున్నాడు. వైదేహి ఆవిడ వైదేహి అనే పదానికి అర్థం ఏంటి, విదేహరాజు యొక్క కూతురు. విదేహరాజ్యం అంటే
దేహానికి అతీతమైనటువంటి రాజ్యం. చాలా విశేషమైనటువంటి అర్థం ఉంది దానికి. విదేహరాజ్యం అంటే దేహములకు అతీతమైనటువంటి రాజ్యం అంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎందుకు కూడా ఉన్నటువంటిది కేవలం ఫిజికల్గా భౌతికమైనటువంటి సంబంధమైనటువంటిది కాదు, ఆత్మ సంబంధంతో ఉన్నట్టారు ప్రజలందరూ కూడా అక్కడ. అటువంటి రాజ్యం అది, అందరూ కూడా ఆత్మ సంబంధమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళుగా ఉంటారు. అంత మహాత్ములైనటువంటి వాళ్ళుగా ప్రజలందరినీ కూడా చేసినటువంటి మహారాజు అనమాట విదేహలు. అందుకని అటువంటి ఆయన కూతురు వైదేహి. తర్వాత ఆవిడ ఆత్మస్వరూపిణైనటువంటిది, ఇంద్రియ శరీరాల అన్నింటిలో ఉన్నటువంటిది ఆత్మ తేజస్ ఆత్మ జ్యోతి అనేటువంటిది ఆవిడే కదా. అందుకని వైదేహి ఆవిడ. అలాగే మైథిలి మిథిలా రాజు అయినటువంటి ఆయన కూతురు. మిథిల అంటే అర్థం ఏమిటి, మిథ అంటే పరస్పరం అని అర్థం సంస్కృతంలో, పరస్పరత్వం. అందుకని మిథిల అనేటువంటిది ఎందుకు పేరు వచ్చిందంటే వాళ్ళందరూ కూడా చాలా పరస్పరత్వంతో ఉంటారు. ఆ ప్రజలందరూ ఒకళ్ళతో ఒకళ్ళు పరస్పరం చాలా ఒకళ్ళకొకళ్ళు ఎంతో విధంగా వాళ్ళు సేవ ఈ ఒకళ్ళే ఒకే కుటుంబంలాగా పరస్పరంగా ఉంటారు. ఆ పరస్పరత్వం అనేటువంటిది కలిగినటువంటి రాజ్యం. అందుకని దీని పేరు మైథిలి. ఆ మిథిల, మిథిల అంటే అర్థం అది. అటువంటి మిథిల దానికి సంబంధించినటువంటిది ఆయన మిథిలేశ్వరుడు కూతురు కాబట్టి మైథిలి. జనకాత్మయ జనకుడు, జనకాత్మయ అందువల్ల జానకి అనేటువంటిది పేరు ఎందుకు వచ్చింది, జనకుడి యొక్క కూతురు అనేటువంటిది. అక్కడ ఇంకో అర్థం కూడా ఏమిటంటే అందరి యొక్క జననం జన్మ అనేటువంటిది ఉందే, ఆ జన్మ అనేటువంటిది అందరికీ కారకురాలనేటువంటి ఆవిడ కాబట్టి ఆ రకంగా జానకి అనేటువంటి పేరు వచ్చింది. అందువలన ఈవిడ ఎప్పుడైనా ఎప్పుడు కూడా ఈవిడ రావణుడి యొక్క సేవలో ఈవిడ ఉంటుందనడానికి వీల్లేదు. రావణుడు బలవంతంగా తన యొక్క సేవలో ఈవిడ పెట్టుకోవడం అనేటువంటి సంభవమైనటువంటిది కాదు. ఈవిడ క్షిప్రం ఉత్పతతో మధ్యే, అసలు అందుకని ఈవిడ అసలు బలవంతంగా తీసుకురాబడింది రావణాసురుడి చేత. క్షిప్రం ఉత్పతతో మన్యే సీతాం ఆదాయ రాక్షస బిభ్యతో రామబాణానాం అంతరా పతిత భవేత్. ఒకవేళ వాడు రాముడి యొక్క బాణాలు ఎక్కడైతే తన్ని ఎలాగైనా వెంటాడతాయేమో అనేటువంటి భయంతో వేగంగా తీసుకొచ్చాడు కదా, ఎందుకంటే రాముడు లేకుండా తీసుకొచ్చాడు. కానీ వెనక నుంచి రాముడు కన్నా బాణాలు వేస్తే బాణాలు వచ్చి తగులుతాయంటే భయం ఉంది వాడికి. రాముడి యొక్క బాణాలు లేనటువంటిది నాకేం పెద్ద, ఎందుకంటే ఆ భయం కాబట్టి ఆవిడ్ని రాముడిని దూరంగా తీసుకెళ్ళిపోయి ఆవిడ తీసుకొచ్చాడు. లేకపోతే రాముడితో యుద్ధం చేయడం చేసి తీసుకురావచ్చు కాబట్టి వాడి భయం వాడికి. ఎందుకంటే కరదూషణాదులు అందరూ ఒక ఎంత కొద్దిసేపట్లో రెండు ముహూర్తాల కాలంలో వాళ్ళందరూ మొత్తం 14,000 మంది వాళ్ళందరినీ కూడా మహాభయంకరమైనటువంటి రాక్షసులను చంపేశాడు కదా ఒక్కడే. అందుకని వీడికి భయం లోపల. అందుకని రాముడు అక్కడ లేకుండా ఉన్నప్పుడు దొంగతనంగా ఎత్తుకొచ్చాడు. కానీ ఎత్తుకొచ్చాడు కానీ వాళ్ళు వెంటనే వచ్చేసి అక్కడి నుంచి రాముడు బాణం వేసినా కూడా బాణం వెంటాడుతుందని భయం వీడికి. అందుకని నేను ఏమంటున్నాడంటే అలాగా ఆ వేగంగా ఆ హడావిడిగా వేగంగా ఆవిడ ఎత్తుకుని వస్తుంటే ఆ సముద్రంలో కానీ పడిపోయిందేమో ఆవిడ, అలా పడిపోయి సముద్రంలో మునిగిపోయిందేమో. అథవా క్రియమాణాయ పథి సిద్ధనిషేవితే మన్యే పతితమార్యాయ హృదయం ప్రేక్షిసాగరం. ఆకాశ మార్గంలో వస్తుంటే అప్పుడు ఆ సముద్రాన్ని చూసి భయపడి ఉండొచ్చు ఆవిడ. అమ్మో ఆ పైనుంచి వాడు రథంలో ఎత్తుకొస్తున్నాడు, కిందకు చూస్తే ఎలా ఉంటుంది, కిందంతా సముద్రం మహాసముద్రం, ఆవిడ ఎప్పుడు అలా చూసినటువంటిది కాదు కదా. అందుకని అలా చూసి ఆవిడ గుండె అయిపోయి ఉండొచ్చు భయంతో. రావణస్య ఉరువేగేన భుజాభ్యాం పీడితేన చ తయా మన్యే విశాలాక్ష త్యక్తం జీవితమన్ ఆర్యథ ఆర్యయ. లేదంటే రావణుడు చాలా వేగంగా ఆవిడ భుజాలు పట్టుకుని ఆ భుజాలను గట్టిగా పట్టుకుని ఆమెను తీసుకుని లాక్కుంటూ వచ్చేసేసి వస్తున్నాడు కదా. అలా ఉన్నటువంటి దానివల్ల ఆవిడ
అది కూడా భరించలేక ప్రాణాన్ని వదిలేసి ఉండొచ్చు మధ్యలోనే. ఉపరి ఉపరి సా నూనం సాగరం క్రమతస్తదా శ్రేష్టమాన పతిత సముద్రే జనకాత్మజ అనుకని రావణుడు ఆ సముద్రం పైనుంచి తీసుకొస్తుంటే ఆడు పెనుగులాడితే కూడా ఆ పెనుగులాడితే కూడా దారిపోయి సముద్రంలో పడిపోయి ఉండొచ్చు. అహో క్షుద్రేణ చ అనేన రక్షంతి శీలమాత్మన అబంధుర్ భక్షిత సీత రావణేన తపస్విని. లేకపోతే ఇంకోటి ఏమైండొచ్చు అంటే వాడావణ్ణి బలవంతం తావండి లొంగదీసుకోవడం బలవంతం చేసినట్టు చేస్తే ఎవరు ఎందుకంటే సహాయం లేరు కదా ఎవరు ఆవిడని రక్షించడానికని చెప్పేసి చేస్తే ఆవిడ కనుక ఒప్పుకోకపోతే రావణుడు ఆవిడ భక్షించేసి ఉండొచ్చు మిగతా రాక్షసులతో కలిపి ఆవిడ చంపేసి తినేసి ఉంటాడేమో. ఎందుకంటే వాడు రాక్షసులు కదా నరమాంస భక్షకులైనటువంటి వాళ్ళందరూ కూడాను అందుకని వాళ్ళకి అది ఇది అని ఏం లేదు అందుకని తను చెప్పినట్టు వినలేదు లొంగలేదు అనేటువంటి కోపంతో ఆవిడని చంపేసి వాళ్ళందరూ కలిసి తినేసారము. అథవా రాక్షసేంద్రస్య పత్నీభిర్ అసితే క్షణ అదృష్ట దృష్టభావాభిర్ భక్షితాసా విన భవిష్యతి. లేదా ఆ రావణాసుడు తీసుకొచ్చి ఈమెకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి ఈవిడ నా పట్టమహిషి చేసుకుంటా అని ఇవన్నీ తీసుకొచ్చాడు కదా మరి మిగతా అప్పటిదాకా ఉన్నటువంటి రావణాసుడు యొక్క స్త్రీలందరూ భార్యలు స్త్రీలు కూడా ఉన్నారు కదా వాళ్ళు ఈమె ఎందు అసూయతో వాళ్లే ఈమె తినేసి ఉన్నారేమో అలా కూడా అయిపోయి ఉండొచ్చు. సంపూర్ణ చంద్రప్రమి ప్రతిమం పద్మపత్ర నిభేక్షణం రామస్య ధ్యాయతీం వక్త్రం పంచత్వం కృపణాగత. అయ్యయ్యో రామచంద్రుడు ఆమె ఎంత ఆయనకి సూర్య సంపూర్ణ చంద్రప్రతిమం పద్మపత్ర నిభేక్షణం రామస్య ధ్యాయతి రాముడు ఎలా రాముడు ఈవిడిని ఇలా ధ్యానం చేస్తున్నాడు చంద్రుడితో సమానమైనటువంటి విధంగా అటువంటి విధంగా తాత పద్మాలయ పత్రం లాంటి కనులు కలిగినటువంటి దానిగా ఉన్నటువంటి చేస్తున్నాడు. అలాంటిది ఇంత దయనీయమైనటువంటి స్థితిలో ఆవిడ కాస్త శరీరం వదిలేసిందేమో. హా రామ లక్ష్మణేచ్చేవం హాయోధ్యే ఆ అయోధ్యే చేతి మైథిలి విలప్య బహు వైదేహి న్యస్లేహా భవిష్యతి. వాడు తీసుకొస్తున్నప్పుడు హా రామ హా లక్ష్మణ అని చెప్పి ఆవిడ ఆర్తనాదం చేస్తూ ఉంది కదా ఆర్తనాదం చేస్తూ చేస్తూ భరించలేక ప్రాణం వదిలేసి ఉండొచ్చు. అథవా నిహితామన్ మధ్యే నిహితామన్యే రావణస్సు నివేశనే భృశం లాలప్యతే బాల పంజరస్థేవ సారిక. లేదా ఆవిడ్ని రావణుడు ఎలాగైతే ఒక చిలకని పంజరంలో బంధిస్తారో అలా వాడు తీసుకొచ్చి ఆవిడ ఎక్కడో జాగ్రత్తగా రహస్యంగా తన యొక్క దీంట్లోనే బంధి తన అంతరంగమైనటువంటి దీంట్లో లోపల ఉన్నటువంటి చోట ఎక్కడైనా బంధించేసి ఉండొచ్చు. అక్కడ లోపల ఆవిడ పాపం ఆర్తనాదం చేస్తున్న ఎవరికి వినబడదు అలాంటి చోట బంధించుంటాడేమో. జనకస్య కులే జాత రామపత్ని సుమధ్యమ కథం ఉత్పలపత్రాక్షి రావణస్య వశం మృజేత్. ఎందుకంటే ఎత్తి పరిస్థితుల్లోనూ రావణుడికి వశం అవడం అనేది జరగదు కాబట్టి ఆవిడ్ని ఇలా బంధించి ఇలా హింసించి ఇలా ఇలా చేసుంటాడు. వినష్టావా ప్రణష్టావా మృతావా జనకాత్మజ రామస్య ప్రియా భార్యస్య నివేదితం క్షమం. అందువల్ల ఏ రకంగా అయినా సరే ఆవిడ శరీరం వదిలేసి ఉండొచ్చు ఈ అన్ని కారణాల వల్ల. అందుకని పవన్ రాముడికి ఎంతో భార్య ఎంత ప్రీతి ఆయనకి నేనేం చెప్పాలి ఇలా ఆవిడ నష్టమైపోయిందని చెప్పాలా. నివేద్యమానే దోషస్యాద్ అనివేదనే కథంను ఖలు కర్తవ్యం విషమం ప్రతిభాతిమే. ఇప్పుడు నేను తిరిగి వెళ్ళిన తర్వాత ఆయనకి నిజం చెప్పాలా సీత కనబడలేదు ఆవిడ నశించిపోయి ఉంటుంది వినష్టమైపోయి ఉంటుందని చెప్పాలా. చెప్తే ఒక రకమైనటువంటిది దోషం చెప్తే ఏమవుతుంది రాముడు ఆయనతో పాటు లక్ష్మణుడు వాళ్ళిద్దరూ ప్రాణాలు వదిలేస్తారు. వాళ్ళు వదిలేసి సుగ్రీవుడు వదిలేస్తే మిగతా వాళ్ళు అయోధ్యలో వాళ్ళు ఎవరు ఉంటారు మొత్తం అంతా ప్రాణాలు వదిలేస్తారు అంతే ఇంకా రెండో ఆల్టర్నేటివ్ లేదు. అది చెప్పకుండా ఉంటే దోషం చెప్పకుండా దాచేసానుకోండి అబ్బే అని ఏదో చెప్పానుకోండి అది కూడా దోషమే అవుతుంది. అస్మిన్ ఏవంగతే కాలి ఏ ప్రయత్నకాలం క్షమం చికిం భవేదితి మయే మతిం భూయో హనుమాన్ ప్రవిచారయన్న